ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాయల్ హేము. సో ఈరోజు సండే 30 జూన్ 30th. ఓకే, సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకొక 2 బైక్లు టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్తున్నాను. సో ఏథర్ అండ్ సింపుల్ వన్. సో వ్లాగ్స్ కూడా నాకు తెలిసి నేను డివైడ్ చేస్తాను. ఆ వ్లాగ్ డిఫరెంట్గా, ఈ వ్లాగ్ డిఫరెంట్గా చేస్తాను. బట్ 2 ఈరోజు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేస్తాను. ఓలా ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేశాను. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే కింద నా ఛానల్లో ఉంటుంది, లింక్ ఇస్తాను, చూడండి. అండ్ సేమ్ నా వ్లాగ్స్ కానీ మీరు చూస్తుంటే అగైన్ సేమ్ పాత వీడియోస్లో నేను మా ఫ్రెండే వెళ్తున్నాము షణ్ముఖని. సో మేమిద్దరు వెళ్ళేసి 2 టెస్ట్ డ్రైవ్ చేసేసి రిటర్న్ వచ్చేయడమే. కెమెరాలో బ్యాటరీ కూడా చాలా ఏం కాదు, ఓకే హాఫ్ ఉంది. సో 2 బైక్లు కవర్ చేసేదానికి అంతా సరిపోకపోవచ్చు. సో అందువల్ల నేను వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. వెళ్ళి మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 30-40 మినిట్స్ ఉంది రాజాజీ నగర్ అన్నమాట ప్లేస్, బెంగళూరులో. అక్కడికి వెళ్ళేసి టెస్ట్ డ్రైవ్ చేస్తాము. సింపుల్ వన్ అండ్ ఏథర్. సో ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే నేను తర్వాత వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను, బైక్ రైడ్ చేసేటప్పుడు. ఎందుకంటే బైక్ నుంచి ఎక్కువ వ్లాగ్ కంటిన్యూ చేయాలి కాబట్టి. సో ఇక్కడికి వీడియో ఆపేస్తాను. సో డైరెక్ట్గా ఏథర్ సుమ అండ్ సింపుల్ వన్ దగ్గర ఆన్ చేస్తాను. ఓకే గైస్, కాదు నా వీడియో రికార్డ్కి. సో బండి టెస్ట్ డ్రైవ్కి వచ్చాము. ఓలా S1 Pro. ఇవి ఇంజన్ సౌండ్ మోడ్స్ ఏ ఉన్నాయి కదా, ఇవి అట్ర ఇంజన్కి సౌండ్ ఏదో వస్తుంది, ఫేక్ సౌండ్. అవి కూడా 2-3 సౌండ్స్ అయి ఉంటాయి కదా. ఓకే, లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అది చేంజ్ అవుతుంది. ఎంత రావచ్చు మీకు ఇక్కడ షో అయిపోతుంది, అంటే వెయిట్ క్యాలిక్యులేట్ అప్పుడే చేస్తుందా? ఇక్కడ షో అవుతుంది, 130 చూపిస్తా ఉంది. మీకు వస్తే ఒక 120. ఓకే, ఇక్కడ మోడ్ చేంజ్. ఓకే, నార్మల్ స్పోర్ట్స్ హైపర్ లాంగ్ ప్రెస్ స్పోర్ట్స్ ఎక్కువ రివర్స్ హై బీమ్ లోపే ఇండికేటర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్కువలో డ్రైవ్ చేస్తున్నాము. ఎక్కువలో టాప్ స్పీడ్ 100. ఈ సౌండ్ మరీ డిస్టర్బెన్స్గా ఉంది. ఈ సౌండ్ మార్చేదాడ్రా. అదేలే, ఓకే
అది వస్తే వీడియోలో ఏం వినపడదు. ఓకే, ఇప్పుడు నార్మల్ మోడు. స్పోర్ట్స్ మోడ్ యాక్చువల్గా ఇది నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, ఇది థర్డ్ టైం టెస్ట్ చేయడము, అందుకని సో పర్లేదు. బ్రేకింగ్స్ బాగున్నాయి, ఓన్లీ ఆ రివ్యూసే, బట్ చూద్దాం. కాబట్టి బైక్లో 120 పోగలమరా, అది నా భయం. అవసరమా అని అదే నేను 120 చెక్ చేయలేమే. మరేం బుక్ చేద్దాం అయితే? ఒకటి డిస్క్ అనుకుంటా. ఏమే పోలిందా? ఇంక ఇవాడు లాంగ్ ఇస్తే అర్థమవుద్ది. ఓకే, బైక్ నేను చాలాసార్లు టెస్ట్ డ్రైవ్ చేశాను, సో మీకోసం ఒకసారి మళ్ళీ 3 మోడ్స్ పెట్టి చూపిస్తాను. ఎక్కువ మోడ్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేయాలి, ఇది పవర్ బటన్. సో ఎక్కువ మోడ్ ఇది, సో ఎక్కువ మోడ్ దీనికి 40 వెళ్తుంది అనుకుంటాను, అంత పికప్ అదేమి ఉండదు. ఎందుకంటే ఈ సందులో ఎక్కువ స్పీడ్ వెళ్ళలేము కాబట్టి చూపించలేదు. ఇప్పుడు ఎక్కువ నార్మల్కి వెళ్దాం. సో జనరల్గా అందరూ నార్మల్ యూజ్ చేస్తారు, సో నార్మల్ మోడ్లో కొంచెం పర్లేదు. అంటే జనరల్గా ఎట్లా బైక్ నడుపుతామో ఆ విధంగానే ఉంది. బట్ ఇంకో మోడ్ ఉంది, హైపర్ మోడ్ ఒకటి, నెక్స్ట్ మోడ్ వచ్చి స్పోర్ట్స్ మోడ్. దీంట్లో వచ్చి పుల్ చాలా భయంకరంగా ఉంది బండి. సో ఈ చిన్న రోడ్లో ఇంతకు మించి స్పీడ్ పోలేము కాబట్టి నేను చూపించలేదు, బట్ పుల్ మటుకు ఇన్స్టాంట్గా ఉంది, పిక్ పుల్ అసలు వెనక్కి లాగేస్తుంది బైక్. బట్ ఈ దాంట్లో 120 వరకు పోతే ఎంతవరకు సేఫ్ అనేది ఆలోచించుకోవాలి, బట్ 120 అంత సేఫ్ అయితే కాదు స్పీడు. చూద్దాం ఇక్కడ ఎంతవరకు పోతామో ఈ రోడ్లో టాప్. సో ఎక్కువలో టాప్ స్పీడ్ చూద్దాం, ఎందుకంటే ఈ స్పోర్ట్స్ మోడ్లో ఈ మోడ్లో వచ్చి మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళలేము. సో ఎక్కువ మోడ్ అయితే కొంచెం స్లోగా వెళ్తుంది నిదానంగా, అంటే పికప్ అట్లా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు, నార్మల్గా వెళ్తుంది. సో S1 ప్రోకి S1 ఎయిర్కి డిఫరెన్స్ ఏమంటే అది డ్రమ్ బ్రేక్, ఇది డిస్క్ బ్రేక్ వచ్చి డ్రమ్ బ్రేక్. సో 43 అయితే వెళ్తుంది ఎక్కువలో, జనరల్గా వెళ్తే చాలు ఈ స్పీడు.
హైపర్ మోడ్ పెట్టాను. హైపర్ మోడ్ అయితే మామూలుగా లేదు ఫుల్, అసలు ఈ రోడ్లో కానీ హైపర్ మోడ్ యూజ్ చేస్తే ఇంకా అంతే సంగతులు. నార్మల్ బైక్ కన్నా కానీ చాలా ఎక్కువ ఉంది, అసలు బైక్ వెనక్కి వెళ్ళిపోతున్నాము. సో మీకు నేను హెడ్ పైకి ఎత్తాను కదా, చూపించలేకున్నాను స్పీడోమీటర్ అంత ఫాస్ట్గా రన్ అవుతుంది అని. బట్ హైపర్ మోడ్ మటుకు మైలేజ్ తగ్గిపోతుంది, అంటే రేంజ్. సో ఈ నార్మల్ మోడు, స్పోర్ట్స్ మోడు, హైపర్ మోడ్ అయితే మటుకు టూ మచ్ స్పీడ్. అంటే ఏదైనా అర్జెంట్ పని ఉండి ఇంకేమన్నా ప్లేసెస్ ప్రిఫరబుల్గా ఉంటే తప్పితే ఇది అవసరం లేదు ఈ మోడ్. సో ఇది టెస్ట్ రైడ్ బండి కదా, చాలామంది టెస్ట్ రైడ్ చేసేస్తున్నారు. సో అందువల్ల కొంచెం అక్కడక్కడ సౌండ్స్ వస్తున్నాయి, బట్ జాగ్రత్తగా వాడుకుంటే పర్లేదు అనుకుంటున్నాను. స్పోర్ట్స్ మోడ్ హైపర్ మోడ్ పెడితే అంతేరా సంగతిరా, బ్యాటరీ కాదు వై అంటే లాగేస్తుంది. ఇది చూపిస్తుంది 90 రాదనే ఒకటి చెప్పేది. ఇప్పుడు హైపర్ మోడ్లో ఉంది, 90 ఉంది, 90 వస్తే మేలే కదా, అది చూపించేది కూడా రాదా? నా క్వశ్చన్ అదే. బండి అలవాటు అవ్వాలి, బైక్ అది ఇంకోటి ఏమంటే కొంచెం ల్యాక్ కాదు. ఇప్పుడు బ్రేక్ వేసి తిప్పామనుకో ఎగురుతుంది బండి, బ్రేక్ వేస్తే నీకు యాక్సిలేటర్ తిరగదు, తిప్పినా కానీ పోదు, అందువల్ల ఎగురుతున్నా అట్లా వదలకూడదు. మనం మన బైక్ వదిలినట్టు ఇది పెట్టంగానే ఆగిపోతుంది, గట్టిగా పట్టుకో. స్కూటీలో మనకి 60-70 సరిపోతుంది, బట్ 120 అనేది మనం ఎక్కువ యూజ్ చేయము. బట్ ఎప్పుడైనా యూజ్ చేయాల్సి వస్తే మటుకు చాలా యూజ్ ఉంటుంది, బట్ సిటీలో అంత రికమెండెడ్ కాదు. ఎందుకంటే హైవేలో కూడా నేను అంత 120 ఎక్కువసేపు డ్రైవ్ చేయలేను, 100 పర్లేదు కానీ 120 వచ్చి చాలా ఎక్కువ. కంటిన్యూగా నేను డ్రైవ్ చేయను మామూలుగానే, ఎందుకంటే ఆ విండ్ బ్లాస్ట్కి ఎక్కువ నడపాలేమో అదొక ప్రాబ్లము. అదే ఎవరో అడ్ చేస్తుంటారు ఈవెన్ హైవే అయినా కానీ. సో మ్యాక్సిమం 100లో అయితే నేను క్రూజ్ చేస్తాను ఎప్పుడైనా నా బైక్లో వెళ్ళినప్పుడు, డామినార్లో కానీ ఇవన్నీ. ఓకే బాగానే ఉంది బైకు. సో బుక్ చేద్దాం అంటే మటుకు కింద కమెంట్ చేయండి మీ ప్రాబ్లమ్స్ ఎవరైనా యూజ్ చేసి ఉంటే మటుకు, చూద్దాము వేరే ఆప్షన్కి ఏమైనా ఉంది ఏమని. పైన పెడదామా, ఆడ
సో బైక్ వరకు బాగానే ఉంది. ఈ మెనూ ఆప్షన్స్ అని మనం మళ్ళీ చూద్దాం. సో లాంగ్ ప్రెస్ చేస్తే అవే లాక్ అయిపోతుంది బండి. ఓకే దట్స్ ఆల్ గైస్, ఇవాళ టెస్ట్ డ్రైవ్. సో మీరు నా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండ్ లైక్ అండ్ కామెంట్.